మనుషులకి దయ్యాలు కనిపిస్తాయా? ఒకవేళ కనిపిస్తే అవి ఎలా ఉంటాయి? అసలు దయ్యాలు కనిపించడానికి దాని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటి? ఇది ఇప్పటి నుంచో జరుగుతున్నటువంటి వింత విషయం. వాస్తవానికి ఒక మనిషి తనకు తెలిసినటువంటి దయ్యాల విషయాలు, గాలి, రకరకాల డెవిల్ క్యారెక్టర్స్ గురించి తెలిసినటువంటి వ్యక్తి దయ్యం కనిపిస్తుంది నాకు అని ఒక ఆలోచనలో ఉంటాడు. వాస్తవం కనిపిస్తుందా అంటే ఆ మనిషికి కనిపిస్తుందనే చెప్పచ్చు. దానికంటే ముందు మనం మనస్సు, బ్రెయిన్ అనేటువంటి విషయాన్ని చిన్నగా తెలుసుకుందాం. మనస్సులో ఎలాంటి ఆలోచన వచ్చినా, ఎలాంటి ఫీలింగ్ వచ్చినా, ఎలాంటి ఎమోషన్ వచ్చినా, ఎలాంటి ఇంటెన్షన్స్ అనేటి మైండ్లో క్రియేట్ అయినప్పటికీ ఆ ఆలోచనను బట్టి బ్రెయిన్లో ఆ యొక్క ఆలోచన అనుసరించి ఇమాజినేషన్ అనేది క్రియేట్ అవుతుంది బ్రెయిన్లో. అలా క్రియేట్ అయినటువంటి ఆ ఇమాజినేషన్ ఊహాచిత్రంగా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. సో ఇది ప్రతి మనిషికి, బ్రెయిన్కి, మనసుకు మధ్య జరుగుతున్నటువంటి సాధారణమైన ప్రక్రియ. దయ్యాల గురించి అయినా కాదు, ఏ విషయమైనా సరే, ప్రతి విషయంలో మనిషి తను ఏ విషయాన్ని గురించి ఆలోచించినా ఆ విషయానికి సంబంధించినటువంటి ఆలోచనను అనుసరించి ఒక ఇమాజినేషన్ అనేది బ్రెయిన్లో క్రియేట్ అయ్యి ఊహాచిత్ర రూపంలో ఆ మనిషికి కనిపించడం అనేది జరుగుతుంది. ఇది రెగ్యులర్గా ప్రతి మనిషి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ప్రతి ఆలోచన వెనుక జరిగేటువంటి అతి సాధారణమైనటువంటి ప్రక్రియ. బ్రెయిన్కి మనిషికి మధ్యలో జరిగేటువంటి సాధారణమైన ప్రక్రియ. మనసులో ఎలాంటి ఆలోచన వస్తుందో ఆలోచనకు అనుకూలంగా బ్రెయిన్ ఇమీడియట్గా ఒక ఇమాజినేషన్ క్రియేట్ చేసి ఒక ఊహాచిత్ర రూపంలో ఆ మనిషికి చూపించడం అనేది జరుగుతుంది. ఇది రెగ్యులర్గా ప్రతి మనిషి బ్రెయిన్లో జరిగేటువంటి ప్రక్రియ. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించినట్లయితే ప్రతి మనిషి దయ్యం ఉంది, కనిపిస్తుంది అనే ఒక ఆలోచనలో ఉన్నప్పుడు అది కనిపిస్తుందని స్పష్టంగా చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆ మనిషి డీప్గా, అంటే లోతైన భయంతో వణికిపోతున్నప్పుడు, లోతైన భయంకరమైన ఆలోచనలో ఉన్నప్పుడు ఆ ఏరియాలో దయ్యం ఉంది అని ఒక చిన్న ఆలోచన అక్కడ కదలాడుతుంది. చీకట్లో అక్కడ ఏదో దయ్యం ఉంది కనిపిస్తుంది అనే ఒక చిన్న ఆలోచన వచ్చినప్పుడు అక్కడ నిజంగానే కదిలినట్టుగా, పరిగెడుతున్నట్టుగా మనకు కొన్ని ఇమాజినేషన్స్ అనేవి బ్రెయిన్లో కనిపిస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే మనసులో వచ్చిన ఆలోచనను అనుసరించి బ్రెయిన్ ఆ చీకట్లో కొన్ని ఇమాజినేషన్స్ని చూపెట్టడం అనేది జరుగుతుంది. అవు ఉండొచ్చు అనే ఒక ఇమాజినేషన్ క్రియేట్ చేస్తుంది. అది ఎందుకు అంటే ఆ మనిషి జాగ్రత్త పడడం కోసం చేసేటువంటి ప్రక్రియ అది. అయితే ఆ ఇమాజినేషన్ అలా కనిపించడంతో ఆ మనిషి దాన్ని అర్థం చేసుకోలేక నిజంగా అక్కడ ఏదో ఉంది నాకు కనిపిస్తుంది, కదిలినట్టుగా, కదలాడుతున్నట్టుగా కనిపిస్తుంది అని చెప్పేసి టెన్షన్లో ఇంకా అతిగా భయపడి డీప్గా భయంలోకి వెళ్ళిపోయి అలా భయంలోకి వెళ్ళిపోవడం వల్ల నిజంగానే చీకట్లో కానీ కొంతమందికి అయితే పట్టపడలు కూడా అలాంటి ఇమాజినేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి.
అది కొన్ని కోణాల్లో చూస్తే వేరే రకమైన మెంటల్ డిసీజ్ అని కూడా అంటారు. కాకపోతే ఎప్పుడో ఒకసారి జరిగేటువంటి ఈ ప్రక్రియ, ఈ చర్య భయం వల్ల ఏర్పడేటువంటి హిస్టరీ ఇది. భయం వల్ల ఆ మనిషి డీప్గా ఆలోచనలోకి వెళ్ళిపోయినప్పుడు అలాంటి జరగచ్చిన ఒక టెన్షన్లో, నాకు ఏదో అయిపోతుంది, ఇక నాకు ఏదో జరుగుతుంది, ఇక నాకు ఈ లైఫ్ ఉంటుందో ఉండదో, ఇక అయిపోయింది నా పని అని ఒక పూర్తి డేంజరస్ టెన్షన్లో ఉన్నప్పుడు అలాంటి ఇమాజినేషన్స్ అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అది తన ఆలోచనలో, తన ఆలోచనలో, తన ఆలోచన వల్ల బ్రెయిన్లో క్రియేట్ అయ్యేటువంటి ఇమాజినేషన్స్ బయట అలా ఉన్నట్టుగా కనిపిస్తుంది తప్ప అక్కడ వాస్తవానికి ఏది ఉండదు. ఇది జరిగేటువంటి చిన్న ప్రక్రియ బ్రెయిన్కి, అంటే మనిషి ఆలోచనకి బ్రెయిన్లో జరిగేటువంటి ఇమాజినేషన్ కన్వర్షన్ అనే ఒక చిన్న ప్రక్రియ వల్ల ఏర్పడేటువంటి ఒక చర్య ప్రక్రియ. ఈ ప్రక్రియని గుర్తించలేని, అవగాహన లేని వాళ్ళు నిజంగా అక్కడ దయ్యం కనిపిస్తుంది అని చెప్పేసి ఆలోచనలో పడి భయానికి లోనయ్యి, ఆ భయం వల్ల బ్రెయిన్లో రిలీజ్ అయ్యేటువంటి కఠినమైన రసాయనాల వల్ల అతి సున్నితమైన అవయవాలు కానివ్వండి, శరీర వ్యవస్థ కానివ్వండి ఎఫెక్ట్ అయ్యి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది జరిగేటువంటి చిన్న ప్రక్రియ. ఈ ప్రక్రియని గుర్తించలేని వారు, దీనిపై అవగాహన లేని వాళ్ళు ఆ టెన్షన్లో, ఆ కంగారులో కూడా గ్రహించలేనటువంటి పరిస్థితిలో దాన్ని అవగాహన చేసుకోలేక టెన్షన్లో ఇబ్బంది పడి అనారోగ్యానికి గురయ్యి దయ్యం కనిపిస్తుందనే అపోహలో పడి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇదన్నమాట, మనిషికి దయ్యాలు కనిపిస్తాయా అంటే ఈ ప్రక్రియను నుంచి అనుసరించి కనిపిస్తాయి అని చెప్పచ్చు. జస్ట్ ఏంటంటే మనిషిలో ఉండే ఆలోచన, ఆలోచన వల్ల బ్రెయిన్లో ఆలోచనను అనుసరించి ఏర్పడేటువంటి ఇమాజినేషన్, ఆ ఇమాజినేషన్ ఊహాచిత్ర రూపంలో బ్రెయిన్లో ఇంటర్నల్గా తనకు తాను ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి విధానాన్ని దయ్యం కనిపించడం అనే చెప్పచ్చు. సో ఈ రకంగా జరిగేటువంటి ఈ మిస్టరీని కాస్త అవగాహన ఉంటే భయపడాల్సిన పని లేదు, మనల్ని మనం అర్థం చేసుకునే విధానం అని దీని ద్వారా చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ.